ఈరోజు మనం రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ విత్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ ఎలా చేయాలో చూడబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం అండి ముప్పావు కప్ వెన్న హాఫ్ కప్ సవర్ క్రీమ్ హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ పాలు రెండు గుడ్డులు వెజిటేరియన్స్ గుడ్డులు వేయకుండా హాఫ్ కప్ ఫ్రెష్ బటర్ మిల్క్ వేసుకోవచ్చు క్వాటర్ టీ స్పూన్ ఉప్పు క్వాట టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒకటి ముప్పావు కప్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ వనీలా ఎసెన్స్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ రెడ్ ఫుడ్ కలరింగ్ ఒక కప్పు చక్కెర ఒక బౌల్లో మైదా కోకో పౌడర్ సాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ వేసి కలుపుకోవాలి మిక్సర్లో బటర్ వేసి బాగా ఫ్లఫీ అయ్యాక మీడియం స్పీడ్లో మిక్స్ చేయాలి వెన్న బాగా ఫ్లఫీ అయ్యాక దాంట్లో చక్కెర వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఫ్యూ సెకండ్స్ తర్వాత దాంట్లో మనం పెట్టుకున్న సవర్ క్రీమ్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి గుడ్డులు ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేయాలి మళ్ళీ బాగా మిక్స్ అయ్యాక దాంట్లో మనం పెట్టుకుని ఉన్న పాలు వనీ ఎసెన్స్ వేసి ఇంకొకసారి మిక్స్ చేయాలి పిండి చూడడానికి స్మూత్గా ఉండదు అయినా పర్వాలేదు ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల ఇప్పుడు మైదా మిక్చర్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలరింగ్ వేసుకోవాలి మీకు బ్రైట్ రెడ్ కలర్లో కావాలి అంటే ఎక్కువ ఫుడ్ కలరింగ్ యాడ్ చేసుకోవాలి సైడ్లోనే ఒకసారి స్క్రేప్ చేసేసి మనల్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది బేక్ చేయడానికి కప్ కేక్ ప్యాన్ అండ్ కప్ కేక్ లైనర్స్ కావాలి లైనర్స్ పెట్టేసి దాంట్లో కేక్ బ్యాటర్ సగం వచ్చినంత ఫిల్ చేయాలి ఎక్కువ ఫిల్ చేస్తే బేక్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది అవన్నీ త్రీ ఫిఫ్టీ డిగ్రీ ఫారన్ హీట్లో ప్రీ హీట్ చేసేసి కప్ ని ఒక ఎయిటీన్ మినిట్స్ బేక్ చేయాలి లేదా ఒక టూత్పిక్ మధ్యలో వేస్తే టూత్పిక్ క్లీన్గా వచ్చే అంత ఈ రెసిపీతో ఒక ఫిఫ్టీన్ కప్ కేక్స్ చేయొచ్చు కప్ కేక్స్ బాగా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది ఈ బ్యాటర్ తో క్వార్టర్ కప్ క్రీమ్ చీజ్ ఒక టీ స్పూన్ వనీలా ఎసన్స్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ క్వార్టర్ కప్ వెన్న బటర్ని బాగా ఫ్లఫీ అయ్యేదాకా బీట్ చేసేసి దాంట్లో సాల్ట్ వనీలా ఎసెన్స్ క్రీమ్ చీజ్ యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేశాక బాగా బీట్ చేయాలి మీకు ఎక్కువ ఫ్రాస్టింగ్ కావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ని రెట్టింపు చేసుకోవాలి బాగా బీట్ అయ్యాక దాంట్లో షుగర్ని యాడ్ చేసుకుని మళ్ళీ బీట్ చేయాలి మీకు ఎక్కువ ఫాస్టింగ్ కావాలంటే ఎక్స్ట్రా వన్ టూ కప్స్ మీరు చక్కెర యాడ్ చేసుకోవచ్చు నేను మైల్డ్ స్వీట్నెస్ కోసం తక్కువ యాడ్ చేస్తున్నా బాగా మిక్స్ చేశాక మీకు ఫ్రాస్టింగ్ ఇలా కనిపిస్తుంది డిసైన్ చేయడానికి పైపింగ్ బ్యాగ్ నోజుల్ ఇంకా కప్లర్ కావాలి చూపిస్తున్నట్టు మీరు నోజుల్ ని ఫిక్స్ చేసుకోండి ఒక గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ ని ఇలా పెట్టి మనం ఫ్రాస్టింగ్ ఫిల్ చేయాలి దాంట్లో ఇలా గ్లాస్లో పెట్టి చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రాస్టింగ్ ఫిల్ చేయడానికి ఫ్రాస్టింగ్ ఫిల్ చేశాక బ్యాగ్ని ని మెల్లగా పైన లేపి మీరు ఫ్రాస్టింగ్ ని కిందకి ప్రెస్ చేయండి నాసుల దగ్గర వెళ్ళినట్టు మీరు డిఫరెంట్ నాసుల్స్ యూస్ చేసి డిఫరెంట్ డిసైన్స్ వేసుకోవచ్చు కప్ కేక్స్ మీద ప్లేట్ని స్ట్రాబెరీ సాస్తో డెకరేట్ చేసేసి దాంట్లో కప్ కేక్ సర్వ్ చేస్తే బాగుంటుంది చూడ్డానికి కప్ కేక్స్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ ట్రై చేయండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ